అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చిన, ముందుగా హెడ్ లైన్స్. జగనన్న పాటకు స్టెప్పులేసిన మహిళలు, జోరుగా సాగుతున్నాయి లీడర్ల ప్రచారాలు. వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు అవుతున్న టీడీపీ లీడర్లు, ఈ మాటలు వింటే తట్టుకుంటాడో చంద్రాలు. మళ్ళా టీఆర్ఎస్ గా మారుతుందట బీఆర్ఎస్, కేసీఆర్ సార్ అంటాడా దీనికి ఎస్? ఒంగోడు ఎత్తుకపోయిండు వాటర్ ట్యాపులు, గేట్లు భద్రంగా వేసుకోండి జనాలు. జగనన్న స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసు కదా, నిరుపేదలు. వాళ్ళే జగనన్నకు అండగా నిలుస్తున్నారు, వాళ్ళే జగనన్న వెంట నడుస్తున్నారు, వాళ్ళే జగనన్నకు జై కొడుతున్నారు, వాళ్ళే జగనన్నకు గెలుపు ధైర్యాన్ని ఇస్తున్నారు. నిజంగా వాళ్ళ ఆనందం చూస్తుంటే మాటలు రావట్లేదు అంతే. కోట్లు పెట్టినా కొనలేని అభిమానం ఇది, మరి కాదా? కూలీ పని చేసుకునే మహిళలు వీళ్ళంతా. ప్రచార రథంలో జగనన్న పాట వినబడుతోనే ఉత్సాహంతోనే ఇట్లా డ్యాన్సులు డ్యాన్సులు ఆడేరు. ఇలా పిల్లలకు జగనన్న మంచి చదువులు అందిస్తున్నాడు, వీళ్ళకి అమ్మ ఒడి లాంటి అద్భుతమైన పథకాలు ఇస్తున్నాడు, ఇళ్ల పట్టాలు ఇచ్చిండు. ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళకు పూర్తి అండగుంటున్నాడు జగనన్న. అందుకే జగనన్న అంటే వీళ్ళకి ఇంత అభిమానం. ఆ అభిమానంలోకెళ్ళి వచ్చినాయే ఇష్టం. ఇక వీళ్ళ అభిమానం ఇట్లుంటే ఈ అక్క అభిమానం చూడాలి. జగనన్న వస్తుండని తెలిసి జగనన్న కటౌట్ ను బైక్కి పెట్టుకుని మరీ వచ్చింది. ఈ అక్కను చూసిన జగనన్న బస్సు దిగొచ్చి మరీ ఆప్యాయంగా పలకరించింది. అట్లనే ఇంకొక తమ్ములకు ఏదో బాధ ఉన్నదని తెలుసుకున్న జగనన్న దగ్గరకు వచ్చి మరీ మాట్లాడి వైద్యానికి కావాల్సిన సహాయం అందించాలని అధికారులకు అక్కడికక్కడనే చెప్పి ఇట్లా జగనన్న 9వ రోజు బస్సు యాత్ర జోరుగా నడిచింది. కానీ ఇంత మంది జగనన్న కోసం వస్తున్నారు అని అంటే జగనన్న వీళ్ళకి ఎంత చేసిండో ఒక్కసారి ఆలోచించుకుంది. అందుకే మళ్ళోసారి గెలిపియండి అని ధైర్యంగా అడుగుతున్నాడు జగనన్న. ఇప్పటి వరకు జగనన్నకు అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు, అవ్వ తాతలు, ఇట్లా నిరుపేదలందరూ స్టార్ కంపెనీర్లు అనుకున్నాం. కానీ ఇప్పుడే తెలిసింది టీడీపీ లీడర్లు కూడా వైసీపీకి స్టార్ కంపెనీర్లు అని. అగో అట్లెట్లయితుంది? వాళ్లకు వాళ్ళ పార్టీకి క్యాంపెయినర్లు అవుతారు, కానీ జగనన్న పార్టీకి ఎందుకు అవుతారు అంటే ఏమో, కావాలంటే మీరే చూడండి. జగనన్న గెలవాలని వాళ్ళు మనసారా కోరుకుంటున్నారు. ఇది విన్నారా? ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని స్వయంగా టీడీపీ నర్సాపురం సభలో టీడీపీ అభ్యర్థి కొవ్వల రామ్మోహన్ నాయుడు సారే చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పుండ్రి, టీడీపీ లీడర్లు వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా మారినట్ట కాదా? నిజంగా ఈ లెక్కన చూస్తే వైసీపీకి మొదటి స్టార్ క్యాంపెయినర్ చంద్రబాబే అనాలే. ఎందుకంటే ఆయనే కదా సైకిల్ పోవాలి అన్నాడాయే. సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి. ఇక చంద్రబాబు తర్వాత వైసీపీ స్టార్ క్యాంపెయినర్ లోకేష్ అనాలే. ఆయన కూడా సైకిల్ కోటేస్తే మిమ్మల్ని మీరు ఉరేసుకున్నట్టే అన్నాడు కదా. సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే. మరి చంద్రబాబు అట్లా అన్నాడు, లోకేష్ ఇట్లా అన్నాడు, నేను కూడా ఎందుకు అనద్దు, ఎందుకు వైసీపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉండొద్దు అనుకున్నాడో గానీ కొవ్వలి రామ్మోహన్ కూడా ఫ్యాన్ గుర్తు కోటేయాలని చెప్తున్నాడు. మరి జగన్ సభలకు వస్తున్న జనాన్ని చూసి జగనే మళ్ళా గెలుస్తారనే టాక్ విని విని నిద్రలు కూడా కలవరించి కలవరించి ఇట్లా సభా వేదికల మీద కూడా ఇట్లనే చెప్తున్నట్టు ఉన్నారు. ఎంతైనా నిజం వాళ్ళ నోటి నుంచి అలా బయటకు వస్తుంది అంతే. సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే. సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి. మర్చిపోకుండా
అంత అన్నాడు ఇంత అన్నాడు, రెండో రోజుకే ఇంట్లో దొంగ ఉన్నాడు. జనంలో తిరగడం అంటే సినిమా షూటింగ్ కాదు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద సెటైర్లేసిండు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పిఠాపురంలో రెండు రోజులు ఎండకు తిరుగుతూనే జనం వచ్చి ఇంట్లో వండుకున్నాడు. అలవాటు లేని పానం కదా, ఎండలకు తట్టుకోలే, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు. జ్వరం తగ్గంగానే మళ్ళీ వస్తాడు. అయినా రెండు రోజులకే అట్లా అడ్డం పడితే ఎట్లా సార్? అంటే పవన్ కళ్యాణ్ అనే వాడికి కష్టం విలువ తెలిస్తే కదా. ఆయనకు కష్టం విలువ ఎందుకు తెలియదు? మైకుల ముందు ఎంత కష్టపడతాడో తెలియదా? ఆవేశంతో ఎట్లా ఊగిపోతాడో, మిమ్మల్ని ఎంత కసితో తిడతాడో అందరు చూస్తూనే ఉన్నారు కదా. ఇట్లా మైక్ ముందర మాట్లాడి నేను ఎవరైనా తిడతా, మోడీని తిడతా, బైడెన్ ని తిడతా, ట్రంప్ ను తిడతా, సోనియా గాంధీని తిడతా, రాజీవ్ గాంధీని తిడతా, సులభం. మీడియాలో మీలాంటి వాళ్ళు వచ్చి మైక్ పెడితే ముందర ఎవరినైనా తిట్టచ్చు. తిట్లు కాదు, మైక్ ముందు కవితలు పిట్ట కథలు కూడా చెప్తాడు. అన్నిటికంటే సులభమైన సబ్జెక్ట్ ఏంటరా అంటే మైక్ ముందర మాట్లాడుకొని చెగువీరా తెలుసు, మార్క్సిజం చదివినారా, లెనినిజం అంటే ఏందో మీకు తెలుసా, మహాత్మా గాంధీ గారిని ఎప్పుడైనా చూసినారా, ఆయన మహాత్మా గాంధీతో మధ్యది ఆయన అని చెప్తారు. అక్కడ భరత్ సార్ ఉన్నారు. సార్, చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఏంటి ఏంటియో హామీలు ఇస్తున్నాడు, అసలు ఆయన అట్లెందుకు తయారైంది సార్? ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతకి బరి తెగిస్తారనంటే, ప్రతి ఇంటింటికి కూడా నేను కేజీ బంగారం ఇస్తాను, ప్రతి ఇంటింటికి కూడా నేను బెంచ్ కార్ ఇస్తాను అని చెప్పినా చెప్తాడు. అంటే ముందు ఎట్లనో అట్లా గట్టెక్కాలన్నది ఆయన ఐడియా, ఆ తర్వాత తోచు నేను అట్లనే మీరు అట్లా అర్థం చేసుకున్నారు అని ప్లేట్ పిరాయిస్తాడు. అది చంద్రబాబుకు అలవాటేనా? అంతేగా అంతేగా. ఏదో అంటారు చూసారా, నరం లేని నాలుక అంటారు చూసారా. అవును, ఈ చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఇదే. ఏది నరం లేని నాలుకే, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు, ఏది వస్తే చెప్తాడు. ఆ నరం లేని నాలుకతోనే 40 ఏళ్ళుగా నెట్టుకొస్తున్నాడు. ఆ నాలుకతోనే హామీలు ఇస్తాడు, దాంతోనే దబాయిస్తాడు. అదొక గొప్ప టాలెంట్ సార్. 2001 ఏప్రిల్ 22 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సార్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. 14 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రం తెచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఇదే టీఆర్ఎస్ పార్టీని దాదాపు 22-23 సంవత్సరాలు జనాల నోళ్ళ నానించి దేశ రాజకీయాలకు పోయేటందుకు బీఆర్ఎస్ చేసిండు కదా. అయితే మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మార్చుదామని చూస్తాను అనుకో. ఇది ముచ్చట అర్థమైంది అనుల, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబోతున్నదట. ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసిర్రాట. వాలీలు ఎప్పుడు కాదు, కేసీఆర్ సార్కు దగ్గరి దోస్తైన మాజీ మంత్రి ఎర్రబెల్లి సారే చెప్తున్నాడు. మరి సడన్ గా కేసీఆర్ సారే ఎప్పుడైనా ప్రకటిస్తాడో ఏమో తెలియదు, కానీ పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారం టైంలా ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ ఇట్లా మాట్లాడు మాత్రం కొత్త చర్చకు దారి తీస్తున్నది. మరి ఎర్రబెల్లి సార్ టంగు స్లిప్ అయ్యి ఇట్లా అన్నాడా, నిజంగానే అన్నాడో తెలియదు, కానీ ఇప్పుడే కాదు కొంతకాలం నుంచి కూడా ఈ చర్చ అయితే నడుస్తున్నది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడంతోనే చాలా మంది ఓన్ చేసుకోలేకపోతున్నారు, ఇంతకు ముందు ఉద్యమ పార్టీ ఉండే ఇప్పుడు ఆ ఫీల్ వస్తలేదు, అందుకే ఓడిపోయినామని చాలా మంది అంటున్నారట సొంత పార్టీలనే. అందుకే పేరు మార్చాలనే డిమాండ్ పార్టీలో పెరుగుతున్నదట. మరి చూడాలి కేసీఆర్ సార్ ఏం చేస్తాడు అనేది, ఎంతైనా సార్ నిర్ణయాలు ఎంత సడన్ గా ఉంటాయో తెలుసు కదా, చూద్దాం మరి ఏం జరుగుతుందో. మెంటల్ దొంగ. హౌ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక మెంటల్ దొంగ గురించే. ఏంది వాణి, దొంగ లెక్కనన్న మెంటల్ వాళ్ళు ఉంటారా? అసలు మెంటలే ఉంటే వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తారు అంటే, దొంగోడు దొంగతనానికి పోయినప్పుడు మంచిగానే ఉన్నాడు, ఇంట్లోకి పోయినాక మెంటల్ తెచ్చుకొని మెంటల్ దొంగతనం చేసిండు. ఏంది సమజ్ అయితలేదా? సీదా వార్తలకు పోదాం పాండ్రి. జీన్స్ ప్యాంటు బ్లూ కలర్ అంగేసుకున్న దొంగ గారు గేట్ బెడం రాకుండేసరికి అటు ఇటు తిప్పి చిన్నగా ఇంట్లో రెండు బోరు దగ్గర అటు ఇటు చూసిండు, ఇటు తిరిగి అటు తిరిగి వేయిండు, బాత్రూంలోకి వేయిండు, వచ్చిండు, ఏం చేయాలనో అర్థం కాక ఇంటి చుట్టూ కాలు గాలిన పిల్లి లేకనే తిరిగిండు. పాపం ఏం దొరకలేనట్టున్నది. ఇక ఇప్పుడు చూడుర్రి, సంచి చేతుల పార పట్టుకొని బాత్రూంలోకి పోయి ఏం చేసిండో. హోవ్వా, చూసినారు లా, బాత్రూంలో ట్యాప్ను వాళ్ళగొట్టి నల్లను సంచలేసుకొని వచ్చి వరద వరద వేసిండు. చూసినారు లా నీళ్ళు ఎట్లా పోతున్నాయో. మళ్ళా గేట్ దగ్గరకు వచ్చి ఈ నల్లను కూడా వీకిండు, సంచలేసుకున్నాడు. ఎవరన్నా వస్తున్నారా లేదా అని చూసుకొని మళ్ళా అటు దిక్కొచ్చి సంచిల తరుదుకొని కథం మళ్ళా గేటు పెట్టి పత్తా లేకుండా వేయండు. ఖమ్మం మధురా నగర్లో జరిగింది ఇది. మరి వీనికి నల్లాల మీదనే ఎందుకు మనసు పడ్డదో, లేకుంటే ఇంట్లో ఏం లేకుండేసరికి నల్లాలు ఎదకపోబుద్ది అయిందో తెలియదు, కానీ నిజంగా వీడు మెంటలోడే పోర్రి. అరే ఇంట్లో ఏం దొరకకుంటే గమ్మున వెళ్ళిపోవాలా, కానీ ఏం దిక్కుమల్ల పనులరా చిల్లర దొంగ గాడు కాకుంటే. అందుకే పుట్టవచ్చు దొంగవానికి ఇంటి ముంగట చెప్పైనా నయమే కదా అనే సామెత. చెయ్యి.
నా కొడుకులు బిడ్డలు తిండి పెట్టకున్నా పర్వాలేదు, బంగులాలు భవంతిలల్లో ఉంచకున్నా పర్లేదు, వాళ్ళు గొప్పోళ్ళయి ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుంటే బతుకుతే చాలు, అదే 10,000 అని అవ్వాయిలు మాట్లాడుతుంటారు. మాకు పేరు లేకున్నా పర్వాలేదు కానీ వా అని బతుకు వాడు బతుకుతే చాలని ఎన్నో కష్ట నష్టాలు చూసి పిల్లలను పెంచి పెద్ద చేసి పెద్ద చదువులు చదివిస్తారు. ఆఖరికి వాళ్ళు పెద్ద ఎత్తుకు ఎదుగుతే పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి కొడుకుల గురించి గొప్పగా చెప్తారు కదా. కానీ ఈడ అదే కొడుకు ప్రయోజకుడై అవ్వయ్యను తారీఫ్ చేస్తే ఇగో ఇట్లుంటది. వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఐ హావ్ బీన్ ఫ్యామిలీ ట్రావెలింగ్ విత్ మీ టుడే. తాతా పార్టీ అమ్మా 29 రోల్ అవుట్ అన్న గాయ విమానంలా పైలట్ అనౌన్స్మెంట్ కన్న తల్లి కంట నీరు. తాతా పార్టీ అమ్మా 29 రోల్ అవుట్ అన్న గాయ ఇనికి నాసా ఒక క్యాప్టెన్ ఉంది తెలియదు. ఇటు దిక్కు తాతయ్య భావోద్వేగం. తాతోడ నడివాటి టీఎస్టి లోకాంగన పోయిరికినా టుడే ఇట్స్ హిస్ టర్న్ టు ఫ్లై విత్ మీ టుడే. అసలు పైలట్ అనౌన్స్ చేసుడేంది, వీళ్ళ ఆనంద బాష్పాలు రాల్చడమేంది, అర్థం కాలేదు అంటారా? చెప్పుత మీనుండ్రిగా, ప్రదీప్ కృష్ణన్ అనే ఈ పైలట్ను ఈ తల్లి కష్టపడి చదివించి ఈ స్టేజ్కి తెచ్చిందట. ఈ తాతయ్య చిన్నప్పుడు ఈ అన్నను స్కూటర్ మీద ఊసోబెట్టుకుని తిప్పిండట. ఆ స్టేజ్ నుంచి వచ్చిన నేను ఇయ్యాల మా అమ్మ తాత బామ్మ నాతోని కలిసి విమానంలో జర్నీ చేయడం సంతోషంగా ఉన్నది. స్కూటర్ మీద తిప్పిన మా తాతను ఇయ్యాల నేను ఫ్లైట్లో తిప్పుతున్నా, ఇంత కంటే ఆనందం ఇంకోటి లేదని ప్రయాణికులకు పరిచయం చేసేసరికి అందరు సప్పట్లు కొట్టిండ్రు. నిన్ను చూసి మీ ఇంటోళ్ళు మస్తు గర్వపడతారు బాస్, ఈ నడమ ఇంటర్నెట్లో చూసిన బెస్ట్ వీడియోల్లో ఇది ఒకటి అని కామెంట్ చేసిండ్రు. కానీ చూడుండ్రి, ప్రదీప్ కృష్ణంది ఎంత మంచి మనసో కదా. అమ్మ విమానం చూపెట్టి అన్నం తినిపించింది, తాత స్కూటర్ మీద దిప్పిండు అని చిన్నప్పటి గుర్తులను గుర్తుంచుకొని సర్ప్రైజ్ చేసి వాళ్ళ గొప్పదనాన్ని చెప్పిండంటే చాలా అంటే చాలా గ్రేట్. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుర్రి. లెక్కకైతే అది ఒక లోహమే గాని దునియా మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. పెళ్లిళ్ళు పండగలకు బంగారం షాపులకైతే ఫుల్ గిరాకీ ఉంటది. ఇక ఆడోళ్ళైతే వాళ్ళకున్న బంగారం నగలు పెట్టుకుని మస్తు మురిసిపోతారు. కానీ కొన్ని దినాల సంధి బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. అట్లా పెరిగి పెరిగి ఇలా అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఏందది బంగారం ధర అంతగానం పెరుక్కుంటూ పోతే ఎట్లనోళ్ళ? తులమో అద్ద తులమో కొని ఏదైనా గొలుసో ఉంగరమో చేసుకునేటోళ్లకు దాని రేటు ఇంటనే చక్కరొచ్చి అడ్డం పడేటట్టున్నారు. పెరుగుడే గాని తగ్గే ముచ్చటనే లేదు. రోజుకింత పెరిగి పెరిగి ఇలా ఆల్ టైం రికార్డ్ రేటు పలికింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 65,500, అదే 24 క్యారెట్ల బంగారం అయితే 71,440 రూపాయలు. మరి ఈ ధర ఇట్లనే ఉంటుందా? పోను పోను ఆ ఇంత లక్షదాంక పోతుందా అని జనాలు జడుచుకుంటున్నారు. గమ్మత ఏందంటే బంగారం ధరలు ఎంత పెరిగినా దాని డిమాండ్ అయితే గింత కూడా తగ్గదు, కొనేటోళ్ళు కొంటనే ఉంటారు. పెళ్లిళ్ళు పండుగలప్పుడు బంగారం షాపులలో చూస్తే పసిడికి ఉన్న డిమాండ్ ఏందో తెలుస్తుంది. చాలా మంది మధ్యతరగతి వాళ్ళు కొంచెం కొంచెం బంగారం కొని బిడ్డ పెళ్లికి పనికొస్తుందని దాస్తారు. ఇక ఇట్లా రాకెట్ స్పీడ్తోనే రేటు పెరుగుకుంటూ పోతుంటే ఎవరు కొంటారు, ఎట్లా కొంటారు? అట్లని బంగారం సేల్స్ పడిపోతాయా ఏమన్నా అంటే పడిపోనే పడిపోవు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు తీసిన లెక్కల ప్రకారం భారతీయ కుటుంబాల దగ్గర మొత్తము 25,000 టన్నుల బంగారం ఉన్నదట. అది ప్రపంచంలోని మొత్తం బంగారంలా 11% అట. దీన్ని బట్టి మనోళ్లకు బంగారం అంటే ఎంత మోదో తెలుస్తున్నది. ఉన్నోళ్ళ సంగతి సరే గాని ఇప్పుడు కొత్తగా కొనాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏందో అని పరిశాన్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. కొందరు టీచర్లు ఉంటారు, పాఠాలు మాత్రమే చెప్తారు. కానీ అదే ఇంకొందరు టీచర్లు ఉంటారు, పిల్లలను నవ్విచ్చుకుంటా ఆడించుకుంటా పాఠాలు చెప్తుంటారు. ఇక కొందరు ఉంటారు వాళ్ళు బెదిరిస్తారు కొడతారు అనుకోండ్రి, అది వేరే విషయం. అయితే ఎంతో ప్రేమతో నవ్విస్తూ పాఠాలు చెప్పే టీచర్లనైతే పిల్లలు మస్తు ఇష్టపడుతుంటారు కదా. అయితే అలాంటి ఓ టీచరే స్కూల్ని విడిచిపెట్టి పోతుంటే పిల్లలు మస్తు బాధపడబట్టిండ్రు. చూసిండ్రా, సార్ను పట్టుకొని పిల్లలు ఎట్లా ఏడుస్తున్నారో, పిల్లల్ని దగ్గరకు తీసుకొని సార్ కూడా అంతే బాధపడుతున్నాడు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక స్కూలు. ఈ సారు వీళ్ళకు పాఠాలు మంచిగా చెప్పేదట. అర్థం కానీ ఏమున్నా కానీ ఎన్నిసార్లు అడిగినా కోపం చేయకుండా వివరించేటోడట, మస్తు నవ్విచ్చేటోడట, ఏమన్నా కావాలన్నా కొనిచ్చేటోడట. అంత మంచి సారు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే పిల్లలు తట్టుకోలేకపోయినరు. మళ్ళొచ్చేటోళ్ళు ఎట్లుంటారో, ఈసారైతే మాకు మంచిగా పాఠాలు చెప్పిండు, ఈయనే కావాలి
కావాలని ఇట్లా పిల్లలంతా క్లాస్ రూమ్ లో కన్నీరు పెడుతుంటే అది చూసి తట్టుకోలేకపోయిండు సారు. కానీ ఇలాంటి పేరు చాలా కొంతమందే సంపాదించుకుంటారు కదా నుల్లా, అందుకే నిజంగా ఇంత మంచి సార్ దొరకుడు వీళ్ళ అదృష్టం అనుకుంటే విద్యార్థుల నుంచి ఇంత ప్రేమ పొందుతున్న ఈ సార్ కూడా అంతకంటే డబుల్ అదృష్టవంతుడే అనాలి. బస్ ఎక్కినాక సీట్ దొరకకపోతే ఎవరన్నా ఏం చేస్తారు? అయితే నిలిచి ఉంటారు, లేదంటే ఎవరినన్నా కొంచెం జరుగుమని సర్దుకుపోతారు. ఇంకా అంటే ఇక వేరే బస్సుకు పోదాంతి అని ఎక్కనే ఎక్కరు, అంతే కదా. అట్లనే ఇక ట్రైన్లో ప్రయాణం చేసినా కూడా గంతే. కానీ అదే గిడొక మోతే వారి ట్రైన్లో సీటు దొరకలేదని ఏం చేసిండో తెలిస్తే మస్తు షాక్ అవుతారు. అమ్మ బాబో, ఎవర్రా వీడు ట్రైన్ మీద పడుకొని ప్రయాణం చేస్తుండు? అవును, వీని గురించే మేము చెప్తున్నది. వీనికి ట్రైన్లో సీటు దొరకలేదని ఇట్లా ట్రైన్ ఎక్కి పడుకొని మరీ ప్రయాణించిండు. ఏదో కొంత దూరంకి ఇట్లా అనుకోకుండ్రీ, 400 కిలోమీటర్లు ఇట్లనే వేయండాట. అమ్మో, వీడే మనిషి మీద కరెంటు వైర్లు ఉంటాయి, 25,000 వోల్ట్ల కరెంటు ఉంటుంది, అవి తాకితే బూడిదైపోడు. అయినా కూడా ఇట్లనే ప్రయాణించిండు. మరి వీనికి ధమాకున్నదో లేదో వీనికే తెలవాలి. లేకపోతే మరి అరే ట్రైన్లో సీటు దొరకపోతే నిల్చొని ప్రయాణించాలి, లేదంటే టీసీని బదిలాడుకొని ఎంతో కొంత పైసలు ఇచ్చి టికెట్ దుంచుకోవాలి, లేదంటే ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి. కానీ ఇట్లా ట్రైన్ మీద ఎక్కుడింది వీనికి ఏమైనా తిక్కనా? ఏమో చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది. మరి అంత దూరం పోయినా వీని ఎవరు చూడలేదు అనుకుంటా, అందుకే వీడు ఎక్కడనైతే దిగాలనో అక్కడ దానికై ఈ ట్రైన్ మీదనే పడుకున్నాడు. కాకపోతే దిగుడుతోనే పోలీసులు పట్టుకున్నారట. మంచిగా అయింది కావచ్చు సార్లు, ఒకసారి గట్టిగా అరుచుకోండి, ఇంకోసారి ట్రైన్ మీద వండు కాదు ట్రైన్ ఎక్కకుండా కావాలి. చూశారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. టాటా.